హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేద టైలర్స్ ఈ రోజు వీడియోలో మనం ఆల్టర్నేట్ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దామండి దీని కటింగ్ ప్రాసెస్ వచ్చేసి ఆల్రెడీ నిన్న అప్లోడ్ చేసినండి చూడనర వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేసుకోవచ్చు దాని లింక్ నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను ఈ ఆల్టర్నేట్ బ్లౌజ్ వచ్చేసి ఎవరైనా వేసుకోవచ్చండి అంటే వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా కూడా వేసుకోవచ్చు చాలా అంటే చాలా మంచి లుక్ అనేది ఉంటుంది ఇది దీని స్టిచ్చింగ్ వచ్చేసి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుందండి ఇది కాలర్ తో వచ్చేస్తుంది కదా ఈ కాలర్ వచ్చేసి మనము సెపరేట్ గా స్టిచ్ చేసుకోవాల్సిన పని ఏముండదు మనము కుట్టేటప్పుడే కాలర్ అనేది రెడీ అవుతుందన్నమాట సో దీని స్టిచ్చింగ్ ప్రాసెస్ చూసే ముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వేద టైలర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చింది అంటే ఖచ్చితంగా లైక్ చేయండి మీకు తెలిసిన ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయండి ఇప్పుడైతే మనం ఈ ఆల్టర్నేట్ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాం చూడండి ఇక్కడ మనకి ఆల్టర్నేట్ బ్లౌజ్ కటింగ్ వచ్చేసి నేను నిన్న చూపించినాను కదా ఈ రోజు దీని స్టిచ్చింగ్ అయితే చూద్దామండి దానికోసం ఏంటంటే ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ లో నెక్ అనేది తీసుకోలేం కదా ఇక్కడ దానికోసం మనం ఇప్పుడు కటింగ్ అనేది చేసుకుందాము దానికోసం ఇదిగోండి ఇక్కడ బక్రం పీస్ అనేది తీసేసుకోండి ఇది వచ్చేసి ఐరన్ చేసుకునే మోడల్ అండి మీరు ఐరన్ చేసుకునేది ఉంటే ఐరన్ చేసుకోండి లేదు అంటే నార్మల్ గా స్ట్రిప్ ఉన్న బక్రం పీస్ తీసుకున్నా ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడైతే ఇదిగోండి నేను తీసుకున్నాను ఇది బక్రం పీస్ దీని వచ్చేసి ఇదిగోండి డబుల్ ఫోల్డింగ్ మీద ఎంత వెడల్పుతో తీసుకోవాలి అంటే ఇదిగోండి దీని వెడల్పు వచ్చేసి ఒక 4 ఇంచులు లేదంటే 5 ఇంచులు ఉంటే సరిపోతుంది దీని పొడవు వచ్చేసి మనకు దాదాపుగా ఒక 12 ఇంచుల వరకు తీసేసుకోండి ఓకేనా ఇప్పుడు ఇదిగోండి మనం బక్రం పీస్ తీసుకున్నాం కదా తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఇక్కడ మనం ఎంత తీసుకున్నాము ఇదిగోండి పైనుంచి 4 ఇంచులు అనేది మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా అది కూడా మనం దీంట్లో మార్కింగ్ అనేది చేసుకుంటాం చూడండి అది ఏ విధంగా అనేది కూడా ఇదిగోండి ఇప్పుడు బక్రం పీస్ పైన కట్ చేసుకుందాము దానికోసం ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనం ఇక్కడ పైనుంచి పెట్టేసుకుందాం బక్రం పీస్ పైన ఓకేనా ఇదిగోండి ఇక్కడ నుంచి పెట్టేసుకొని మనకి ఇక్కడ వరకు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఈ ఎక్స్ట్రా తీసుకునే దగ్గర ఒక మార్కింగ్ అనేది ఈ విధంగా చేసేసుకుందాం ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాం తర్వాత వచ్చేసి ఇదిగోండి మనకి ఇక్కడ నెక్ విడ్త్ కోసం వచ్చి 3 ఇంచులు తీసుకున్నాం కదా ఈ 3 ఇంచుల దగ్గర కూడా ఇదిగోండి ఈ విధంగా ఒక మార్కింగ్ చేసేసుకుని పై వరకు ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుందాం తర్వాత ఇక్కడి నుంచి మనం నెక్ డీప్ కోసం తీసుకోవాలండి ఇది మన చాయిస్ ని బట్టి తీసేసుకోవచ్చు ఇప్పుడు నేను తీసుకున్నది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి నెక్ డీప్ వచ్చేసి ఒక 6 ఇంచులు లేదంటే 6.5 ఇంచులు తీసుకున్నా సరిపోతుంది మీరు పెద్ద సైజ్ అయితే ఒక 7 ఇంచుల వరకు తీసేసుకోండి ప్రాబ్లం లేదు ఇప్పుడు ఇది ఆల్టర్నేట్ కదా దీనికి కొంచెం ఒక 1/2 ఇంచు డీప్ ఎక్కువైనా ప్రాబ్లం లేదండి చూడడానికి బాగుంటుంది ఇప్పుడు నేను దీని డీప్ వచ్చేసి ఇదిగోండి ఫ్రంట్ నెక్ డీప్ 6.5 ఇంచులు అనేది తీసుకుంటున్నాను ఇక్కడ ఇదే 6.5 ఇదిగోండి ఇంకో దగ్గర మార్కింగ్ చేసుకుని ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాం తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ పైన 3 ఇంచులు తీసుకున్నాం కదా నెక్ విడ్త్ కోసం ఇక్కడ కూడా 3 ఇంచులు అనేది తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి మనకి ఇక్కడ ఇదిగోండి డబ్బా షేప్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు దీని లోపల మనము ఆ నెక్ కోసం మార్కింగ్ చేసుకోవాలండి దానికోసం ఏం చేయాలంటే ఇదిగోండి ఫస్ట్ వచ్చేసి ఈ పై వైపున ఓకేనా మనకి ఇక్కడ చిన్నగా కాలర్ టైప్ వస్తుంది కాబట్టి ఈ పై వైపున వచ్చేసి ఇదిగోండి మనకు ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఒక 1.5 ఇంచ్ వరకు ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోండి ఓకేనా ఇది వచ్చేసి ఏ సైజ్ వాళ్ళకు ఎంత అని ఏం లేదండి ఎవరికైనా కూడా ఇది కరెక్ట్ గా సరిపోతుంది 1.5 ఇంచ్ అయితే తీసుకున్నాను తర్వాత వచ్చేసి ఇదిగోండి ఇక్కడ నుంచి మనం డీప్ అనేది తీసుకోవాలి ఇక్కడ మన చాయిస్ ని బట్టి తీసుకోవచ్చండి మనం పార్ట్ షేప్ తీసుకోవచ్చు కూజా షేప్ తీసుకోవచ్చు ఏదైనా తీసేసుకోవచ్చు ఇప్పుడైతే నేను ఇక్కడ జస్ట్ చిన్న పార్ట్ షేప్ లాగా తీసుకుంటున్నాను దానికోసం ఇదిగోండి ఇక్కడ నుంచి రౌండ్ షేప్ అనేది చేసేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ కొంచెం కొంచెంగా ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని ఇదిగోండి ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ వరకు చిన్నగా ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకుందాం ఓకేనా ఇది వచ్చేసి నేను జస్ట్ పార్ట్ షేప్ అనేది తీసుకున్నానండి మీ ఇష్టాన్ని బట్టి ఇక్కడ కూజా షేప్ ఉంటది కదా కూజా షేప్ కూడా తీసేసుకుంటారు దీంట్లో ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని పక్కన ఒక 1 ఇంచు లేదంటే 1.5 ఇంచు ఎక్స్ట్రా ఉండేలాగా మార్కింగ్ చేసేసుకోవాలి అది ఖర్చు రూపాయలకి వెళ్ళిపోతుంది మనకు నేనైతే ఇక్కడ ఇదిగోండి స్టార్టింగ్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను కింది వరకు కూడా చుట్టూ మార్కింగ్ అనేది చేసేసుకోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ చేసుకున్న పీస్ వరకు కట్ చేసుకోవాలి ఈ పై వైపున వచ్చేసి ఒక 1/2 ఇంచ్ వరకు ఇదిగోండి ఈ విధంగా ఉంచేసుకోవాలి దీన్ని ఓకేనా లేదంటే మనకి ఇక్కడ షేప్ అనేది తేడా అయిపోతుంది ఇప్పుడు మనం కటింగ్ అనేది చేసేసుకుందాము ఇదిగోండి షేప్ అనేది మనకి ఈ విధంగా వచ్చేస్తుంది ఇప్పుడు దీనికోసం ఒక చిన్న లైనింగ్ పీస్ అయితే తీసుకోవాలండి ఇదిగోండి మనకి ఈ విధంగా ఒక లైనింగ్ పీస్ తీసుకొని ఇప్పుడు ఇది వచ్చేసి ఇదిగోండి దీనిపైన పెట్టేసుకొని ఐరన్ చేసేసుకోండి చుట్టూ ఒకవేళ మీ దగ్గర ఐరన్ చేసుకునే ఆప్షన్ లేకుంటే చుట్టూ ఒక 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా జాయింటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు మనం ఈ మొత్తాన్ని కూడా స్టిచ్చింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉందనేది చూద్దాం ఇదిగో నేను ఇక్కడ ఐరన్ స్ట్రిప్ మొత్తం కూడా ఐరన్ చేసేసుకున్నాను అయితే ఐరన్ చేసుకునే మోడల్ కాకుండా నార్మల్ ఉంటుంది కదా బక్రం పీసు
అవైతే ఏ విధంగా జాయిన్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత ఈ బక్రం పీస్ కంటే ఇటు వైపున ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలాగా చూసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేయాలి ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనకి ఇదిగోండి ఇక్కడ రౌండ్ తిరుగుతుంది కదా ఈ రౌండ్ తిరుగుతున్న దగ్గర చిన్న చిన్న కట్స్ అనేది పెట్టేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇదిగోండి ఖర్చు మొత్తాన్ని కూడా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఈ చివర వైపున ఒక కుట్టు వేసేసుకోవాలి ఇక్కడ వరకు జాయిన్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ పీస్ ని కరెక్ట్ గా మనం కట్ చేసుకునేటప్పుడు ఎట్లయితే డబుల్ ఫోల్డింగ్ మీద కట్ చేసుకున్నామో అదే విధంగా ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఈ మధ్యలో కటింగ్ అనేది చేసుకోవాలండి ఇది వచ్చేసి ఏంటంటే మనకు ఫ్రంట్ పార్ట్ లో ఓపెన్ పెట్టుకుంటాం కదా దాని కోసం వచ్చేసి ఎగ్జాక్ట్ గా ఇదిగోండి ఈ విధంగా చూసుకొని ఈ మధ్యలో కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ మనకు రెండు పీసులు కూడా ఈ విధంగా వచ్చేస్తాయి మనకు బ్యాక్ పార్ట్ పీస్ ఉంది కదండి బ్యాక్ పార్ట్ పీస్ ఈ లైనింగ్ ఒరిజినల్ చుట్టూ జాయింటింగ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసి పెట్టేసుకోవాలి తర్వాత వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ పీసులు ఉన్నాయి కదా ఈ ఫ్రంట్ పార్ట్ పీసులు కూడా ఇదిగోండి రెండు కూడా ఎదురెదురుగా ఉండేలాగా చూసుకొని ఇవి కూడా చుట్టూ జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి మనకు ప్రిన్స్ కట్ మోడల్ తీసుకున్నాం కదా దీనికి ఏంటంటే మనకు రెండు పీసెస్ వస్తాయి చిన్న చిన్న పీసెస్ ఇవి ఏ పీస్ ఎటు వైపునకు వస్తున్నాయి అనేది ఒకసారి చెక్ చేసుకొని ఇవి కూడా చుట్టూ జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసి పెట్టేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇదిగోండి మన బ్యాక్ పార్ట్ లో డాట్స్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ డాట్స్ వేసేసుకొని అదే విధంగా బ్యాక్ పార్ట్ లో ఈ బెల్ట్ కూడా వేసేసుకోవాలి ఇదిగోండి మన ఫ్రంట్ పార్ట్ కు వచ్చేసి మనకి ఇక్కడ నెక్ స్టిచ్ చేసుకోవాలి కదా దానికోసం వచ్చేసి ఇదిగోండి ఇప్పుడు పీసెస్ జాయింటింగ్ చేసుకున్నాం కదా ఇది ఇదిగోండి మనకు ఒరిజినల్ పైనకి తీసేసుకోవాలన్నమాట ఓకేనా ఒరిజినల్ పై వైపునకు ఉండేలాగా చూసుకొని మనకు కట్ చేసి పెట్టుకున్న ఈ బక్రం పీసెస్ ఉన్నాయి కదా ఈ రెండు కూడా ఇదిగోండి ఒకదానిపైన ఒకటి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇదిగోండి స్టార్టింగ్ దగ్గర నుంచి చుట్టూ కూడా ఇక్కడ బక్రం పక్కనే కుట్టుబడేలాగా చూసుకొని ఇక్కడ స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలండి తర్వాత ఇదంతా కట్ చేసుకొని చిన్న కట్స్ పెట్టేసుకొని లోపల వైపునకి తిరిగేసుకోవాలి చూడండి చూపిస్తాను ఏ విధంగా ఇదే విధంగా దీన్ని కూడా మనం చుట్టూ కట్ చేసుకొని లోపల వైపునకు తిరిగేసుకోవాలండి దీనికి వచ్చేసి ఇదిగోండి నేను చివరి వైపున కుట్ అనేది వేసేసుకున్నది కార్నర్ దగ్గర నుంచి లోపల వైపున వచ్చేసి ఇదిగోండి మనకి ఈ విధంగా ఓపెన్ ఉంది కదా ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ మొత్తం కుట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత హెమ్మింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇదిగోండి ఈ పీస్ కూడా దీని విధంగానే రెడీ చేసేసుకోండి ఇదిగోండి మనకు రెండు పీసెస్ కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనకి ఇదిగోండి ప్రిన్స్ కట్ కోసం రెండు చిన్న పీసెస్ అయితే తీసుకున్నాం కదా ఏ పీస్ ఎటు వైపున వస్తున్నది అనేది ఒకసారి చెక్ చేసుకొని ఈ పీస్ ఇదిగోండి రాంగ్ సైడ్ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని మొత్తం కూడా చివరి వైపునకు కుట్టు వేసేసుకోండి ఈ రెండు పీసెస్ కూడా జాయింటింగ్ చేసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనము ఎక్స్ట్రా తీసుకున్నాం కదండి ఇక్కడ జాయింటింగ్ వస్తుంది అని చెప్పి దానికోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలాగా ఈ పీస్ జాయింటింగ్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ వరకు రెండు పీసెస్ ఫిట్ చేసుకున్న తర్వాత ఈ మధ్యలో హుక్స్ పట్టి డాట్ వచ్చి మన చాయిస్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే వదిలేసేయచ్చు ఇప్పుడైతే దీనికి నేను హుక్స్ పట్టి డాట్ అయితే ఏమి వేయట్లేదండి తర్వాత వచ్చేసి మనకు కింది వైపున నడుం బెల్ట్ వేసుకోవాలి కదా దానికోసం ఇదిగోండి నడుం బెల్ట్ వేసేసుకోండి అదే విధంగా హుక్స్ పట్టి కాజా పట్టి కూడా వేసేసుకోవాలి ఇదిగోండి మన ఫ్రంట్ పార్ట్ పీస్ రెండు కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత షోల్డర్ జాయింటింగ్ చేసుకోవాలండి ఈ షోల్డర్ జాయింటింగ్ చేసుకునేటప్పుడు మనకి ఇదిగోండి హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలాగా జాయింటింగ్ చేసుకుంటాం కదా ఇక్కడ వచ్చేసి మనకు హాఫ్ ఇంచ్ ఖర్చు ఉంటుంది కదా పై వైపులో కూడా అంతేనండి ఇక్కడ బక్రం పీస్ ఉంది కదా ఈ బక్రం పీస్ పక్కన ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలాగా చూసుకొని ఈ ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ జాయింటింగ్ చేసుకోవాలండి దానికోసం వచ్చేసి ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకుందాము ఇదిగోండి బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇదిగోండి ఒరిజినల్ పై వైపున ఈ విధంగా పెట్టేసుకోవాలి తర్వాత ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి ఎటువైపున వస్తుంది అనేది చూసుకొని ఇదిగోండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ పీసులు పెట్టేసుకొని షోల్డర్ జాయింట్ చేసుకోవాలండి ఇది వచ్చేసి మనకు హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలాగా జాయింటింగ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి కుట్టు వేయడం స్టార్ట్ చేసుకొని
బక్రం ఎడ్జ్ ఉంది కదా ఈ ఎడ్జ్ వరకు అంటే ఎడ్జ్ బక్రం పైన పడొద్దు బక్రం ఎడ్జ్ వరకు ఇక్కడ వరకు స్టిచ్ వేసేసుకోవాలి అదే విధంగా ఇటు వైపున కూడా అంతేనండి ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఈ బక్రం ఎడ్జ్ వరకు వచ్చేలాగా కుట్టు వేసేసుకోవాలి ఇక్కడ వరకు షోల్డర్ జాయింటింగ్ చేసుకున్న తర్వాత డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఇదిగోండి మనకి ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ కి కార్నర్ లా వచ్చింది కదా ఈ కార్నర్ దగ్గర ఇదిగోండి జస్ట్ చిన్నగా ఈ విధంగా కట్ చేసుకోవాలి రెండు వైపులా కూడా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ పీస్ ఉంది కదా ఈ పీస్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా జరిపేసుకోవాలన్నమాట ఓకేనా మనకు బ్యాక్ పార్ట్ పీస్ ఉంది కదా బ్యాక్ పార్ట్ పీస్ పైనే ఈ విధంగా పెట్టేసుకోవాలి మనకు బ్యాక్ పార్ట్ పీస్ కి లైనింగ్ కట్ చేసుకునేటప్పుడు మధ్యలో చిన్న గాట్ అనేది పెట్టుకున్నాం ఇక్కడ ఓకేనా ఇదే గాట్ వచ్చేలాగా ఇదిగోండి పైన ఒక మార్కింగ్ అనేది చేసేసుకొని ఇప్పుడు ఈ పీస్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా సరి చేసుకోవాలి ఎక్కడ వరకు వస్తుంది అనేది చూసుకోవాలి ఇదిగోండి మనకి ఇంది వైపున ఈ పీస్ వచ్చేసి ఇక్కడ వరకు వచ్చేస్తుంది అదే విధంగా ఇటు వైపున పీస్ కూడా అంతేనండి ఈ విధంగా ఉన్న పీస్ ని ఇదిగోండి ఈ విధంగా కొంచెం ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి ఓకేనా చేసుకున్న తర్వాత మనకి ఎక్కడ వరకు వస్తుంది ఈ పీస్ పైన ఇదిగోండి ఇక్కడ వరకు వస్తుంది ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ కట్ ఉండేలాగా ఈ ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా అదే విధంగా ఈ పీస్ కూడా అంతేనండి ఈ మార్కింగ్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా కట్ చేసుకోండి ఎక్స్ట్రా పీస్ వరకు ఓకేనా ఇప్పుడు ఏం చేయాలంటే ఇదిగోండి ఈ పీస్ అనేది ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి రెండు పీసెస్ కూడా అంతే ఇదిగోండి ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఇదిగోండి ఈ బక్రం పీస్ పైన వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఒరిజినల్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఈ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హాఫ్ ఇంచ్ కట్ ఉండేలాగా ఒక కుట్టు వేసేసుకోవాలి ఈ విధంగా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు కచ్చు ఉంది కదా ఈ కచ్చు వచ్చేసి ఒకటి వచ్చేసి అటువైపునకి ఒకటి వచ్చేసి ఇటువైపునకి ఈ విధంగా పెట్టేసుకొని ఇదిగోండి మనకి ఈ విధంగా వచ్చేస్తుంది అన్నమాట ఓకేనా మనకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్ట్రైట్ గా వచ్చేస్తుంది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం కూడా ఈ పీస్ ని జాయింటింగ్ చేసేసుకోవాలి హాఫ్ ఇంచ్ కచ్చు ఉండేలాగా కుట్టు వేసేసుకోవాలి ఈ విధంగా జాయింటింగ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి మనకి ఈ పీస్ ని రివర్స్ తీసేసుకోవాలి మనకి ఇదిగోండి బ్యాక్ పార్ట్ అటువైపునకి ఫ్రంట్ పార్ట్ ఇటువైపునకి వచ్చేలాగా తీసేసుకొని ఇదిగోండి మనకి ఈ పీస్ వచ్చింది ఇదిగోండి మనకు నెక్ ఉంది కదా నెక్ వరకు ఇదిగోండి ఈ విధంగా తిప్పేసుకోవాలన్నమాట ఓకేనా తిప్పేసుకునేటప్పుడు మనకి ఇదిగోండి ఇప్పుడు ఖర్చు ఉంది కదా షోల్డర్ జాయింటింగ్ ఖర్చు ఈ ఖర్చు వచ్చేసి మనకి ఇక్కడ చిన్న గాట్లు పెట్టుకున్నాం కదా ఇక్కడ కట్ చేసుకున్నాం కదా కార్నర్ దగ్గర కట్ చేసుకున్న ఈ ఖర్చుని లోపల వైపునకి తీసేసుకోవాలి ఓకేనా ఇదిగోండి ఈ విధంగా పై వైపునకి తీసేసుకొని ఈ బక్రం ఉంది కదా ఈ బక్రం వచ్చేసి ఈ ఖర్చు లోపలికి వెళ్లిపోయేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఓకేనా పెట్టేసుకొని జస్ట్ మనకి ఇదిగోండి ఈ కట్ చేసుకున్న దగ్గర నుంచి మాత్రమే ఓకేనా ఇదిగోండి ఇక్కడ ఈ ఇక్కడ నుంచి మాత్రమే జాయింటింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇదిగోండి మనకి ఇక్కడ కట్ చేసుకున్నాం కదా ఈ కట్ చేసుకున్నంత వరకే కుట్టు వేసేసుకోవాలి ఈ మిగతా వచ్చేసి మనం కుట్టు వేసుకోవాల్సిన పని లేదండి హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది కుట్టేసుకున్న పర్లేదు అనుకుంటే మొత్తం రౌండ్ వేసేసుకోవచ్చు మనము ఇప్పుడైతే నేను ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకే స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాను ఇదిగోండి మనకి ఈ కుట్టు వేసుకునేసరికి షేప్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది ఓకేనా మనం ఈ కాలర్ అనేది సపరేట్ గా స్టిచ్ చేసుకోకుండా మనకు కటింగ్ లోనే ఈ కాలర్ అనేది వచ్చేస్తుందండి ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్ నెక్ వరకు కంప్లీట్ అయిపోయింది కదా తర్వాత వచ్చేసి మనం హ్యాండ్స్ జాయింట్ చేసుకుని సైడ్ జాయింట్ చేసుకోవాలండి ఇక్కడ నేను మీకు హ్యాండ్స్ అనేది చూపించలేను కదా దీనికి వచ్చేసి ఇదిగోండి నేను ఆ చుడి హ్యాండ్స్ అనేది డిజైన్ చేసుకున్నానండి ఇది వచ్చేసి మనకు బ్యాంగిల్ మోడల్ లో వచ్చేస్తుంది ఈ చుడి హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి స్టిచ్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసిందండి మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి నేను ఈ బ్లౌజ్ కి ఈ చుడి హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాను ఈ హ్యాండ్స్ స్టిచ్ చేసుకుని సైడ్ జాయిన్ చేసిన తర్వాత ఏ విధంగా వచ్చింది అనేది కూడా చూపిస్తాను ఇదిగోండి మనకి ఇక్కడ హాల్టర్ నెక్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి మనకు చాలా అంటే చాలా ఈజీగా ఈ బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి ఇదిగోండి దీనికి హ్యాండ్స్ చూస్తున్నారు కదా నేను బ్యాంగిల్ డిజైన్ లో చుడి హ్యాండ్స్ అయితే డిజైన్ చేసుకున్నానండి ఏంటంటే మనకి ఈ విధంగా మోడల్ బ్లౌజెస్ డిజైన్ చేసుకున్నప్పుడు దీనికి ఏదైనా హ్యాండ్స్ కూడా మనకు డిజైన్ హ్యాండ్స్ స్టిచ్ చేసుకున్నాము అంటే ఈ బ్లౌజ్ కి మంచి లుక్ అనేది వచ్చేస్తుంది ఓకేనా ఈ హాల్టర్ నెక్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి స్టిచ్ చేసుకోవాలి అనేది మీకు అర్థమైందిగా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చింది అంటే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.